हरि ओम तत्सत् आत्मस्वरूप प्रेक्षकुलंदरिकी सुस्वागतम सर्वेभ्यों नमो नमः कास्मिक एनर्जी पेर तो एंतो मंदी हिंदूलु इंका कौन्त मंदी अन्य मतस्थुलु कूडा ई ट्राप लो पड़िपोतू उन्नारु असल निजंगा कास्मिक एनर्जी अंटे एमिटी कास्मिक एनर्जी वल्ल आरोग्यानिकी मंचिदा लेदा बागा उन्न आरोग्यं कूडा పూర్తిగా దెబ్బతిని క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వస్తాయా లేదా తెలుసుకోవాలి అంటే మీరు చివరిదాకా చూడాల్సిందే. మన పత్రిజీ గారు 1982 సంవత్సరంలో ఎవరో ఒకరు నేనింతకుముందు ఫస్ట్ పార్ట్లో చెప్పాను, ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి, పిరమిడ్ ఎనర్జీ ఉత్తదే అని ఆ పార్ట్లో చెప్పాను. 80ల్లో ఒక తెలివి తక్కువ అతను పిరమిడ్లో ఏదో శక్తి ఉందని చెప్పి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని 82లో అప్పట్లోనే పత్రిజీ కొని చదివేసి దాని మీద ఆయన కొన్ని ఉత్పత్తి ప్రయోగాలు చేసేసి కాస్మిక్ ఎనర్జీని తర్వాత పిరమిడ్ ఎనర్జీని కనిపెట్టారు. ఆయన మాటల్లోనే ఆయన ఏం చెప్తున్నారో విందాం. పిరమిడ్ ఎనర్జీ నాట్ కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ ఇస్ ఎవరీవేర్. కాస్మిక్ ఎనర్జీ గ్యాదర్డ్ బై ద పిరమిడ్ ఇస్ కాల్డ్ పిరమిడ్ ఎనర్జీ. అది పిరమిడ్ ఎనర్జీ అంటే మీకు ఏదో క్లారిటీ ఇచ్చారుగా. కాస్మిక్ ఎనర్జీ ఈజ్ ఎవ్రీవేర్. కాస్మిక్ ఎనర్జీ అంతటా ఉంది. పిరమిడ్ దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది ఒక భూతద్దం లాగా. దాన్నే పిరమిడ్ ఎనర్జీ అని మనం అంటున్నామంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. చూద్దాం ఇంకా ఏం చెప్తారు. కాస్మిక్ ఎనర్జీ కరెక్టే. ఆల్ మ్యాటర్ ఇస్ ఓన్లీ ఎనర్జీ. మొత్తం ఈ కాస్మిక్ ఎనర్జీలో ఉండే పార్టికల్స్తోనే అణువులు పరమాణువులు ద్రవ్యరాశి తయారైంది. నిజమే. దాంట్లో 100% యథార్థం. All matter is energy. That energy is called cosmic energy. Meditation. I have not done it. No, you have done some experiment with it at the early stage. I have copied others' experiments. ఆయన ఏం ప్రయోగాలు చేయలేదండి. ప్రయోగాలు చేయకుండా ఆయన కోట్లు పెట్టి పిరమిడ్లు కట్టారా, దాంట్లో ఎనర్జీ ఉందో లేదో ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేకుండానే, నిజంగానే ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేకుండానే కేవలం కొన్ని పుకార్లతోనే కోట్ల రూపాయలు పెట్టి పిరమిడ్లు నిర్మిస్తూ ఉన్నారు. Okay, sir. I have read other books. Yes, sir. Where they have done lot of meditation, they have experimented. Okay. And they put all those results in the books, and I read those books. Okay, sir. And of course, I did also my own experiments. Okay, sir. Which confirmed that. Sir, what made you to do this, all these experiments regarding pyramid meditation? ఆయన ఏమి ప్రయోగాలు చేయలేదని ఒప్పుకున్నాడు చూసారా, కానీ ఇప్పుడు మళ్ళీ నేను ప్రయోగాలు చేశాను అంటాడు చూడండి. Because I have come to know about the pyramid energy. Yes, sir. In the year 1982, through a book. Okay. Then I made small pyramids. Okay. I asked my carpenter to give me small cardboard pyramids. I did experiments, sir. So then I replicated the same results. You put a razor, I get 30-40 shapes. You put a tomato, it gets 30-40 days. Adi. ఆయన పిరమిడ్లో అంట ఒక రేజర్ పెట్టాడంట, ఒకే ఒక బ్లేడు 30-40 సార్లు పనిచేసిందంట. తర్వాత ఒక టమాటా పెడితే 6-7 నెలలు చెడిపోకుండా ఉందంట. ఇది ఆయన చెప్పేది. ఈ రెండు క్లెయిమ్సే కాదు, పిరమిడ్లో ఇంకా అద్భుత శక్తులు ఉన్నాయంటూ కొన్ని పుస్తకాల్లో అనేక క్లెయిమ్స్ చేశారు. ఎంతోమంది పరిశోధన చేసి అదంతా ఉత్తది అని తేల్చేశారు. అసలు ఆ ఫ్రాన్స్లో అయితే అసలు ఈ పిరమిడ్ల పిచ్చి ప్రపంచంలో ఎవరికి ఎక్కువ అంటే ఈజిప్ట్లో కాదు, ఫ్రాన్స్లో వాళ్ళకి పిరమిడ్లు అంటే విపరీతమైన పిచ్చి అనమాట. పిరమిడ్లు ఎందుకు కట్టారు, పిరమిడ్లు ఏ ఉన్నాయి, ఇటువంటివన్నీ లేనిపోని కల్పితాలతో అనేక పుస్తకాలు పబ్లిష్ చేశారు ఫ్రాన్స్ వాళ్ళు. అందులో ఇది కూడా ఒకటి. దాంట్లో బ్లేడ్ షార్పర్ అని ఒక డివైస్ తయారు చేసే అంత పిరమిడ్ ఉంటుంది. బ్లేడ్ షేవింగ్ చేసుకుని ఆ పిరమిడ్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా అలానే వస్తుందని కొన్ని తయారు చేసి అమ్మారు. అదంతా ఉత్తది కల్పితం, అది పనిచేయలేదని అందరూ అతని మీద కేసులు వేసి డబ్బులు వాపసు తీసుకున్నారు. అదే నిజమైతే ఇన్ని కంపెనీలు ఉన్నాయి ప్రపంచంలో బ్లేడ్లు తయారు చేసే కంపెనీలు, వాళ్ళందరూ మూసుకోవాల్సిందే. ఇంకా 1-2 షేవుల కంటే ఒక బ్లేడ్ రాదు అసలు. అసలు ఈ విషయంగానే తెలిస్తే మీరు నిజంగానే ఇది నిజమైతే ఒక బార్బర్ షాప్లో ఒక పిరమిడ్ పెట్టి బార్బర్ అనేవాడు ప్రతిరోజు కూడా అనేక వందల బ్లేడ్లు వాడతాడు, ఆ బ్లేడ్ మళ్ళీ షార్ప్నెస్ పోతుందా లేదా అని పరిశోధించవచ్చు కదా. ఆల్రెడీ సైంటిఫిక్ అమెరికన్ జర్నల్ మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళు కూడా పరిశీలించి ఇదంతా ఉత్తదని తేల్చేశారు. మన ప్రవీణ్ మోహన్ గారు కూడా ఇది ఉత్తదని తేల్చేశారు, కానీ ఈయనేమో నేను ప్రయోగాలు చేసి నాకు కరెక్ట్గా వచ్చాయంటున్నారు. మీ దగ్గర ఏమైనా జర్నల్ ఉందా, ఏమైనా ఆధారం ఉందా? మరి ఎటువంటి ఆధారాలు లేకుండా మీ వంటి మహానుభావులు ఇలా పబ్లిక్ని మిస్లీడ్ చేయడం తప్పు కదా. మీ దగ్గర ఆధారాలు ఉండి మీరు ప్రయోగాలు చేసి
ఆ ప్రయోగాలను సైంటిఫిక్గా అందరికీ నిరూపిస్తే ఇంకా ఎక్కువ మంది మీ దాంట్లో చేరతారు కదా. అసలు ఇప్పుడు టమాటాలు పెడితే చెడిపోలేదని చెప్తున్నాడా? అక్కడ కడతాల పిరమిడ్ ఎన్నో పిరమిడ్లు ఉన్నాయి, అక్కడ ఆడ వంటగదులు ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయి, కూరగాయలన్నీ చెడిపోకుండా అక్కడ స్టోర్ చేసుకోను. మరి పిరమిడ్లనే ఫ్రిడ్జ్గా వాడుకోవచ్చు కదా? వాడరు, ఎందుకంటే అది వస్తుందని వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు చూడండి మీరు కామెడీ, వీళ్ళు స్పిరిచువల్ రియాలిటీ అనే ఒక పెద్ద డాక్యుమెంటరీ లాంటిది మంచిది, మంచి గ్రాఫిక్స్ యానిమేషన్స్తో నిర్మించారు. మీరు ఇలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే మీ బ్రహ్మరంధ్రంలో నుంచి లోపలికి కాస్మిక్ ఎనర్జీ వెళ్తుంది అనే అద్భుతమైన వాళ్ళు మంచి మంచి గ్రాఫిక్స్తో మంచి మంచి వీడియోస్ చేశారు. మీరు అక్కడ చూస్తూ ఉన్నారు ఆ వీడియో, అక్కడ చూస్తే అసలు చాలా బాగుంటుందండి. పైన ఇలా ఒక లైట్ బ్లూ కలర్లో ఒక ఎనర్జీ వెళ్ళడం, లోపలికి వెళ్ళడం, మీరు ధ్యానం చేస్తే ఇలా అయిపోతుంది. అది కూడా కేవలం ఆనాపానాసతి మాత్రమే, క్రియాయోగం ఇంకా వెనక ధ్యానం అవి చేస్తే కాస్మిక్ ఎనర్జీ రాదు. పిరమిడ్లో కూర్చొని అలా చేస్తే అది చూడండి, ఆలోచనలు అంటే అలా వస్తాయంట, అలా అద్భుతంగా ఉంటుంది. అసలు చూడండి పైన బ్రహ్మరంధ్రం నుంచి ఎనర్జీ రావడం ఎలా చూపించారు. ఇవన్నీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మీరు ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నారు, ఇంకేమీ లేదు. అసలు ఇలా నిజంగా కాస్మిక్ ఎనర్జీ ఉందని, శరీరంలోకి ప్రవేశిస్తుందని నిరూపించడానికి మీ దగ్గర ఏవైనా రుజువులు ఉన్నాయా అంటే, నేను అడిగేది సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కాదు, కనీసం ఒక స్టడీస్ అన్నమాట. ఇలా కూర్చుంటే ఇలా వస్తుంది, ఇక్కడిక్కడ ఇలా తిరుగుతుంది అనే దానికి, అసలు ఎనర్జీ లోపల అలా వెళ్తుంది అనే దానికి కనీసం ఒక అప్రాక్సిమేట్, 100% సైంటిఫిక్ కాదు, అప్రాక్సిమేట్ ఎవిడెన్సెస్ అయినా మీ దగ్గర ఉన్నాయా? లేవు. చూడండి అసలు ఎంత మంచి యానిమేషన్తో అలా శ్వాసను గమనిస్తూ ఉంటే అంట, అప్పుడు ఆ ఎనర్జీ వచ్చేస్తుందంట. ఇంకా ఏమేమో చూడండి, అక్కడ అది సంగతి, పైనుంచి బ్లూ కలర్లో ఎనర్జీ వస్తుంది. మొన్న కూడా ఒక ఆయన లైవ్లోకి వచ్చి అదే చెప్పాడు, బ్రహ్మరంధ్రం తెరుచుకొని నాకు కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్ళడం నేను గమనించాను అన్నాడు. ఆశ్లేష గారు మంచి మాట అన్నారు, బ్రహ్మరంధ్రం ఓపెన్ అయితే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది అన్నారు. 100% కరెక్ట్, బ్రహ్మరంధ్రం ఓపెన్ అయితే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది. అలా బ్రహ్మరంధ్రం ఓపెన్ అయిపోయి ఏ శక్తి అంటే ఆ శక్తి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే మనకి బ్రెయిన్ అనేది ఇన్ఫెక్షన్ కాదు, పిచ్చి వచ్చేస్తుంది మనిషికి, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఏదేదో చెప్పారు. అసలు నిజంగా ఇదంతా నిజమే అయితే నేను చిన్న ప్రశ్న అడుగుతున్నాను, యోగ శాస్త్రాన్ని, యోగ సూత్రాలను రాసిన పతంజలి మహర్షి ఇంకా సాక్షాత్ ఆ పరమశివుడే యోగం గురించి అనేక ఉపనిషత్తుల్లో చెప్పారు, ఎక్కడా కూడా కాస్మిక్ ఎనర్జీ అనే పదమే మనకు కనిపించదు. మరి కాస్మిక్ ఎనర్జీ అనే పదం కాకపోయినా దానికి ఈక్వివలెంట్ పదమైనా ఎక్కడా అసలు చెప్పనే లేదు, ఉపనిషత్తుల్లో కానీ యోగ శాస్త్రంలో కానీ ఎక్కడ చెప్పలేదు. మీరు ప్రాణాయామం చేయండి, మీ యొక్క ఊపిరితిత్తుల్లోకి ప్రాణశక్తి వస్తుంది అని ఏదో కొంచెం చెప్పారు. ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పంచభూతాల నుంచే వస్తుంది, ఇక వేరే దగ్గర నుంచి రాదు అని చెప్పారు. సూర్య నమస్కారాలు సూర్యుడికి నమస్కరించి చేయమన్నారు, సూర్యుడు మీకు ప్రాణశక్తి ఇస్తాడని చెప్పారు. అంతేగాని ఎక్కడో నుంచి ప్రాణశక్తి కాస్మిక్ ఎనర్జీ వస్తుందని చెప్పలేదు. అసలు ఈ కాస్మిక్ ఎనర్జీ అంటే ఏమిటి, దాని భండారం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కాస్మిక్ ఎనర్జీ గురించి మనమేం పెద్ద పరిశోధన చేయవలేదు, పెద్ద రీసెర్చ్ చేయవలేదు. వికీపీడియాలో వీటి గురించి స్పష్టంగా రాస్తుంది, ఈ కాస్మిక్ ఎనర్జీని కాస్మిక్ రేస్, కాస్మిక్ పార్టికల్స్, హై ఎనర్జీ పార్టికల్స్ అనే పదాలతో పిలుస్తారు. మనం అదంటే నా డెఫినేషన్ అంటే ఎవరు కనుక్కున్నారు, ఎప్పుడు కనుక్కున్నారో చూద్దాం. కాస్మిక్ రేస్ ఆర్ హై ఎనర్జీ ప్రోటాన్స్ అండ్ ఆటమిక్ న్యూక్లియై దట్ మూవ్ త్రూ స్పేస్ ఎట్ నియర్లీ ద స్పీడ్ ఆఫ్ లైట్. అంటే ఒక పరమాణువు అంటారు కదా, ఆ పరమాణువు లోపల కేంద్రకం ఉంటుంది, ఆ కేంద్రకాన్ని న్యూక్లియై అంటారు. ఆ న్యూక్లియై విడిపోయి ఆ న్యూక్లియై ఒక్కటే విడిగా వెళ్ళిపోతూ ఉందన్నమాట ఈ రేస్లో. తర్వాత ఆ న్యూక్లియై మరియు ప్రోటాన్లు, ఆ ప్రోటాన్లు కూడా విడిగా వచ్చేస్తూ ఉన్నాయి. అవన్నీ కలిసి ఉంటే ఒక పరమాణువు, పరమాణువులు కలిస్తే అణువు, అణువులు కలిస్తే మ్యాటర్. కానీ ఇవి విడిపోయి విడివిడిగా వచ్చేస్తూ ఉన్నాయంట. దే ఆరిజినేట్ ఫ్రమ్ సన్, ఫ్రమ్ అవుట్ సైడ్ ద సోలార్ సిస్టమ్ ఇన్ అవర్ ఓన్ గెలాక్సీ. మన గెలాక్సీలో సూర్యుడి దగ్గర నుంచి వస్తున్నాయి, కానీ అవి ఎక్కడి నుంచి అసలు పుడుతున్నాయి అంటే ఈ గెలాక్సీలు ఎక్కడి నుంచో పుడుతున్నాయంట. ఫ్రమ్ డిస్టెంట్ గెలాక్సీస్ అపాన్ ఇంపాక్ట్ వి టు ద అట్మాస్ఫియర్ కాస్మిక్ రేస్ ప్రొడ్యూస్ షవర్స్ ఆఫ్ సెకండరీ పార్టికల్స్ సమ్ ఆఫ్ విచ్ రీచ్ సర్ఫేస్ ఆల్దో ద బల్క్ డిఫ్లెక్టెడ్ ఆఫ్ ఇన్ టు స్పేస్ బై మ్యాగ్నెటోస్ఫియర్ ఆఫ్ ద హెలియోస్ఫియర్. అంటే భూమి చుట్టూ ఉండే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అవి డిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోయి ఇంకొన్ని చిన్న చిన్న పార్టికల్స్ని భూమి మీద పడేటట్టుగా చేస్తున్నాయి. అంటే భూమి మీద ఒరిజినల్గా కాస్మిక్ రేస్ కాదు, దాన్ని పొల్యూట్ అయిపోయిన శక్తి తగ్గిపోయినటువంటి కొన్ని రేస్ వస్తున్నాయి.
ఒరిజినల్గా కాస్మిక్ రేస్ పడితే ఏమవుతుంది, అసలు కాస్మిక్ రేస్ ఎంత డేంజరు, భూమి మీద ఉండే కాస్మిక్ రేడియేషనే మనుషులకి అనేక రకాల వ్యాధుల్ని కలుగు చేస్తుందంటూ కొన్ని థీరీలు మరియు కొన్ని హైపోథిసిస్లు కూడా ఉన్నాయి. మనం భూమి మీద కాస్మిక్ రేస్ యొక్క ప్రభావం తక్కువగానే ఉంటుంది భూమి మీద, కానీ మీరు కుజగ్రహం మీద మార్స్ మీద ఈ పిక్చర్లో చూపించినట్టు కాస్మిక్ రేస్ మార్స్ మీద వాతావరణం పలుచగా ఉంటుంది కాబట్టి ఇలా మనం దీపావళి టపాసులు పేల్చినప్పుడు మరియు మెరుపులు వచ్చినప్పుడు ఎలాగైతే వస్తాయో అలాగా మార్స్ మీద ఇటువంటి వెలుగుల్ని సృష్టిస్తాయన్నమాట కాస్మిక్ రేస్. ఎందుకంటే అవి హై ఎనర్జీ పార్టికల్స్, చాలా ఎక్కువ శక్తి ఉండేటువంటి పార్టికల్స్. అవి ఈ రేడియేషన్ ఎటువంటిది అంటే మీరు మీరు అక్కడక్కడ కొన్ని సినిమాల్లో చూస్తుంటారనమాట, న్యూక్లియర్ వెపన్స్ గురించి తీసిన సినిమాల్లో మన హీరోలు ఇటువంటి స్పెషల్ సూట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. కొన్ని ఇంగ్లీష్ మూవీస్లో మీరు చూసే ఉంటారు. దీన్నే యాంటీ రేడియేషన్ సూట్ అంటారు. అంటే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ సూట్ వేసుకోకపోతే ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ హార్మ్ఫుల్ రేడియేషన్, ఆ హార్మ్ఫుల్ ఎనర్జీ పార్టికల్స్, ఆ రేడియేషన్ వల్ల వాళ్ళకి క్యాన్సర్ వస్తుందన్నమాట. అందుకనే వాళ్ళు ఇటువంటి సూట్ వేసుకుంటారు. కానీ ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ దగ్గర నుంచి ఎటువంటి రేడియేషన్ అయితే వస్తుందో అది ఈ ప్రపంచం, ఈ బ్రహ్మాండం అంతా నిండుంది, అంత పవర్ఫుల్గా లేదు, కొంచెం వీక్గా ఉంది. ఎందుకంటే భూమి చుట్టూ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనల్ని ఆ కాస్మిక్ రేస్, కాస్మిక్ ఎనర్జీ నుంచి మనల్ని కాపాడుతూ ఉంది. అందుకే పైలట్లు మరియు ఆస్ట్రోనాట్లు కాస్మిక్ రేడియేషన్ ప్రభావానికి ఎక్కువగా గురి కాకుండా వాళ్ళకి ఆస్ట్రోనాట్స్కి అయితే స్పెషల్ సూట్స్ ఇస్తారు వాళ్ళు రాకెట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు. పైలట్లకైతే కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట, ఒక నెలలో ఒక సంవత్సరంలో ఇన్ని గంటల కంటే ఎక్కువ ఫ్లై చేయకూడదు అని. ఎందుకంటే పైలట్లు ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు కాబట్టి, అంత భూమి యొక్క ఉపరితలంలో చాలా ఎత్తులో తిరుగుతారు కదా, అక్కడ కాస్మిక్ రేస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి కాస్మిక్ ఎనర్జీ, కానీ కింద తక్కువగా ఉంటాయి దాని పవరు. అందుకని అంత ఎత్తులో తిరిగేటప్పుడు ఎక్కువసేపు తిరగకూడదని రూల్స్ పెట్టారు. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది, కాస్మిక్ ఎనర్జీ అనేది అత్యంత ప్రమాదకరమైంది. సరే, ఈ కాస్మిక్ ఎనర్జీని మనం కొలవగలమా, కెన్ వి మెజర్? మన ఇంట్లో కూడా దీన్ని కొలిచేటువంటి సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ మనకి ఇంటర్నెట్లో ఉన్నాయి. ఈ కాస్మిక్ ఎనర్జీని మనం కొలిచేదానికి, రేడియేషన్ తెలుసుకునేదానికి మనకి మీటర్లు కూడా ఉన్నాయి. పైన మీరు చూడవచ్చు మీటర్లు కూడా ఉన్నాయి. అసలు నేను అడిగేది ఏమిటంటే, అసలు నిజంగా ఈ కాస్మిక్ ఎనర్జీ ఇదంతా వీళ్ళు చెప్పేదంతా నిజమే అయితే ఆ మీటర్ తీసుకొచ్చి పిరమిడ్లో పెట్టి కాస్మిక్ ఎనర్జీ ఉందని రుజువు చేయొచ్చు కదా. అసలు కాస్మిక్ ఎనర్జీ పిరమిడ్లో కనుక ఉంటే పిరమిడ్ అనేది ఒక భూతద్దం లాగా ఈ కాస్మిక్ రేడియేషన్ని, కాస్మిక్ ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లయితే మీరు పిరమిడ్లోకి వెళ్ళేటప్పుడు ఇటువంటి సూట్ వేసుకొని వెళ్ళాలి, లేదంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కానీ నేను చేసిన పరిశోధనలో అయితే ఇటువంటి రేడియేషన్ అనేది పిరమిడ్లో ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే ఎంతోమంది గిజా పిరమిడ్లో తిరిగారు, వాళ్ళందరికీ కూడా ఇటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వచ్చినట్టు మనకి ఎక్కడ రికార్డ్స్లో లేవు. మరియు పిరమిడ్లోకి వెళ్ళి అందరూ ధ్యానం చేస్తున్నారు ఎంతోమంది, మాకు క్యాన్సర్లు వచ్చాయనైతే చెప్పలేదు. కాబట్టి ఈ పిరమిడ్లో ఉండే ఈ పిరమిడ్ కాస్మిక్ ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేయడం, ఆ కాస్మిక్ ఎనర్జీ వల్ల వ్యాధులు తగ్గడం, ధ్యానం చేస్తే కాస్మిక్ ఎనర్జీ రావడం, ఇదంతా ఉత్త బోగస్. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఒకవేళ ఉండి కాస్మిక్ ఎనర్జీ వస్తే దానివల్ల క్యాన్సర్ వస్తుంది, కానీ ఉండే వ్యాధులు తగ్గవు. ఎందుకంటే అవి హై ఎనర్జీ పార్టికల్స్, అవి నేరుగా మన ఈ సెల్స్ అంటారే జీవకణాల లోపలికి వెళ్ళి ఆ డిఎన్ఏని ముక్కలు ముక్కలు చేస్తాయి. డిఎన్ఏ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో అదే అన్కంట్రోలబుల్గా ఒక క్యాన్సర్ లాగా గ్రో అయిపోతుంది అన్నమాట. కాబట్టి మీరు ఈ కాస్మిక్ ఎనర్జీ ఇదంతా ఇవన్నీ ఆధారాలు లేనివి, ఇదంతా ఉత్త పుకార్లు. ఎటువంటి ఆధారాలు లేకుండా, పుకార్లు లేకుండా ప్రజల దగ్గర నుంచి కోట్లు డొనేషన్ కలెక్ట్ చేసి ఇప్పటిదాకా ఒక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 10,000 పిరమిడ్లు కట్టారండి. ఆ డబ్బంతా ఉపయోగించి మంచి ఉద్యానవనాలు నిర్మించి ఉసిరికి చెట్టు, మన శాస్త్రాల్లో చెప్పినాయి అన్నమాట, యోగం ఎక్కడ చేయాలంటే ఉసిరికి చెట్టు కింద చేస్తే మంచిదండి. ఇంకా అలా చాలా ఉన్నాయి, మర్రి చెట్లు అలాంటివి వేసి మంచి ఉద్యానవనాలు పెంచితే ప్రకృతికి మంచిది. ఆ చెట్ల కింద కూర్చొని ధ్యానం చేస్తే ప్రాణశక్తి అనేది చెట్లలో ఉంటుంది. అందుకే మనకి చెట్ల నుంచి వచ్చే ఆహారం తింటే మనకు అంత శక్తి వస్తుంది. చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తే ఆ చెట్టు నుంచి ప్రాణశక్తి వస్తుందని కొన్ని శాస్త్రాలు అక్కడక్కడ మెన్షన్ చేశారు.
అటువంటివి చేస్తే మంచిదే కదా, శాస్త్రాల్లో చెప్పినట్టు ఉంటుంది, ఎక్కువ ఖర్చు లేదు, ఇలా ఎందుకు ఇలా కోట్లు పెట్టి ఇలా పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టి ఎందుకు ఏ దీనికి, అసలు ఆయన ఏదో ఎక్స్పెరిమెంట్ చేశాడు, దానికి ఆధారాలు లేవు, దానికి రిజల్ట్స్ లేవు, రిపోర్ట్ లేవు, స్టడీస్ లేవు, ఏమీ లేవు, అటువంటి దాని మీద ఎందుకు ఇలా చేయడం, మన శాస్త్రాల్లో ఉండేది ఏది చెప్పడే ఆయన, అన్నీ అక్కడ ఉండే ఇంగ్లీష్ వాళ్ళు రాసిన పుస్తకాలు తీసుకొస్తాడు, మళ్ళీ బౌద్ధిజంలో నుంచి ఆనాపానసతి తీసుకొస్తాడు, మళ్ళీ అద్వైతంలో నుంచి అహం బ్రహ్మాస్మి తీసుకొస్తాడు, ఇంకా నువ్వే దేవుడు అంటాడు, అంతా కలగలి మిక్సీలో కొట్టి ఆయన కొత్త ఫిలాసఫీ కొత్తది చెప్పి హిందువులు నాస్తికులుగా మారుస్తున్నాడు తప్ప ఇంకేమీ లేదు, దీనివల్ల ప్రయోజనం నాకేం కనిపించడం లేదు. కాబట్టి మీరు కూడా ఆలోచించి కాస్మిక్ ఎనర్జీ అంటే ఏమిటో మీరు కూడా తెలుసుకోండి. ఈ కాస్మిక్ రేసే కాస్మిక్ ఎనర్జీ, అంతటా నిండు ఉన్నాయి కాస్మిక్ రేస్, అంతటా ఉన్నాయి. అసలు ఈ కాస్మిక్ రేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా మీకు? కాస్మిక్ రేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సూపర్ నోవా, ఒక స్టార్ అనేది పేలిపోయినప్పుడు సూపర్ నోవా రెమినెంట్స్ ఏర్పడతాయన్నమాట, అందులో నుంచి చాలా శక్తివంతమైన కిరణాలు వెదజల్లబడుతూ ఉంటాయి, ఆ కిరణాలే కాస్మిక్ రేస్ అని కనిపెట్టారు. ఇంకా అసలు కాస్మిక్ ఎనర్జీ కాస్మిక్ రేస్ ఎక్కడి నుంచి వస్తుంది పూర్తిగా తెలియదు, కానీ ఇది ఒక ఇప్పటిదాకా కనిపెట్టిన విషయం. అది హెల్త్కి మాత్రం మంచిది కానీ నిర్ధారించారు. డైనోసార్లు చనిపోవడానికి కాస్మిక్ ఎనర్జీ కారణమని కొన్ని థీరీస్ ఉన్నాయి, ఇంకా గ్లోబల్ వార్మింగ్కి కాస్మిక్ ఎనర్జీ కారణమని కొన్ని థీరీస్ ఉన్నాయి. రుజువులు అయితే లేవు, కానీ కాస్మిక్ ఎనర్జీ వల్ల వ్యాధులు తగ్గుతాయని మంచి జరుగుతుందని ఎక్కడా ఎటువంటి థీరీస్ లేవు. ఇదంతా ఈ పిరమిడ్ ఆ పిరమిడ్ సొసైటీ వాళ్ళ సొంత సృష్టి తప్పితే ఇంకేమీ లేదు. హరి ఓం తత్సత్.